Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. స్పీకర్గా రఘురామకు నో ఛాన్స్. చంద్రబాబు ఆలోచన ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆచితూచి నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రతి ఎంపికలోనూ సామాజిక ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైంది. డిప్యూటీ స్పీకర్గా జనసేనకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో రఘురామకు దక్కే పదవిపైన చర్చ మొదలైంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. అయ్యన్న తాజా ఎన్నికలలో గెలవడం ద్వారా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇది ఏడవసారి. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో పనిచేస్తున్న అయ్యన్న 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024 ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1996 అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాలలో పనిచేశారు. ఇటీవలి మంత్రివర్గంలో ఆయనకు అవకాశం దక్కలేదు. గత 5 ఏళ్లలో మాజీ సీఎం జగన్ పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ పార్టీ నుంచి పంతం నానాజీ, లోకం మాధవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా లోకం మాధవికి ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే అయ్యన్న మాధవి ఉత్తరాంధ్ర ప్రాంతం కావడంతో గోదావరి జిల్లాలకు డిప్యూటీ ఇచ్చే అంశం తెర మీదకొచ్చింది. దీంతో పంతం నానాజీ పేరు చర్చల్లో ఉంది. పవన్ ఈ ఎంపికపైన తుది నిర్ణయం తీసుకుని ఉన్నారు. దీంతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ దాదాపు ఖరారు కావడంతో రఘురామరాజుకు ఏ పదవి ఇస్తారనేది చర్చగా మారింది. చంద్రబాబు ఇప్పటికే రఘురామ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో క్షత్రియ సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఈ వర్గానికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి అప్పగిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇందుకు అశోక్ గజపతిరాజు రఘురామ పేర్లపైన చర్చ సాగుతోంది. దీంతో పాటుగా రాజధాని అమరావతి వ్యవహారాలలో రఘురామకు బాధ్యతలు ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో ప్రాంతీయ బోర్డుల నియామకం, చైర్మన్ల ఖరారుపైన చర్చ సాగుతోంది. 1-2 రోజుల్లోనే రఘురామకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.